సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని కర్దనూరు గ్రామంలో మహాగణపతి ఆలయ నిర్మాణ ముహూర్తాన్ని ఖరారు చేసేందుకు మాధవనంద సరస్వతి స్వామి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. స్థానిక ఎంఆర్ఓ, గ్రామంలోని గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, మాజీ సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొని స్వామి ఆశీర్వాదం తీసుకున్నారు. అతి తొందరలో శ్రీ గణనాథుని నూతన ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ గణనాథుని ఆశీర్వాదం తీసుకుంటే మంచి జరుగుతుందన్నారు. ఎన్నో ఏళ్ల నాటి నుండి కొలువు తీరిన గణనాథునికి గ్రామస్తులు అందరూ కలిసికట్టుగా ఆలయ నిర్మాణం అభివృద్ధి చేపడతామని వారు తెలిపారు. శ్రీ 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 మాధవనంద సరస్వతి స్వామి గారు కర్దనూరు గ్రామానికి విచ్చేశారు. వారు మన గ్రామంలోని విఘ్నేశ్వరి గుడి వద్ద పూజా కార్యక్రమం నిర్వహించి ఆ గుడి ఎలా కట్టాలని మనకు తెలియజేశారు. ఈ గుడి మన వినాయక విగ్రహం ఎన్నో వందల సంవత్సరాలు ఇక్కడ ఉంది, అది ఎవరికి కూడా తెలియదు. మా పూర్వీకులు అడితే వాళ్ళు చెప్పినండి ఇక్కడ గుడి ఉందని చెప్పి, ఇక్కడ విగ్రహం ఉందని చెప్పేసి. సో దాన్ని ఫస్ట్ మన పటేల్ వాళ్ళు కొంచెం షెడ్ వేసినుండే, ఆ తర్వాత మేము కొంచెం ఏం చేసినామంటే ఆ షెడ్ను కొంచెం ఎక్స్టెండ్ చేసినాను. ఇంకా కొంచెం దాతారు సరస్వతి మా యూత్ అందరు కొంచెం మళ్ళీ నేను ఒక్కరిని ముందుకు వస్తే యూత్ అందరు కూడా ముందుకు వచ్చి ఏం చేస్తాను అంటే అన్న ఇది బాగా ఇది కొంచెమే సరిపోవట్లేదు, ఇంకొంచెం మనం ఎక్స్టెండ్ చేద్దామని చెప్పేసి అందరు అనుండే. ఇంకా మన సర్పంచ్ కానీ మన ఉపసర్ వాళ్ళందరినీ కూడా నేను అడిగినా మనం ఎట్లా చేద్దాం ఇది అంటే వాళ్ళు ఏమన్నా అంటే ఇట్లా కొంచెం బండలు ఉన్నాయి కదా, బండలు ఉన్నాయి టైల్స్ చేస్తే ఇంకా అందంగా వస్తాయని చెప్పి. తర్వాత ఈశ్వరన్ కూడా అడిగినాను, అంకుల్ మళ్ళీ ఇంకా కూడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది, స్థలాన్ని ఎట్లా ఇస్తారా అంటే ఆయన అన్నాడు నీ ఇష్టం ఎట్లనైనా తీసుకోపో అని చెప్పిండు ఒకటే మాట. అలాగే నేను ఏం చేసినాను మొరం మోసేసి అది ముక్తే అది అవుతుంది ఇక్కడ ఎక్కడ ఏమైనా మన విఘ్నేశ్వరి దగ్గర నాకు ఇది వరంగా అంటే ఇది అయిపోతుంది. కాబట్టి ఈరోజు విఘ్నేశ్వరి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఈ గుడి కట్టాలని నిర్ణయించుకున్నాము. ఈ గుడి అందరి సహకారంతో గ్రామంలోని ప్రతి ఒక్కరి సహకారంతో గుడి నిర్మాణం అవుతుంది. కాబట్టి నేను ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి అన్నాల సహాయంతో సర్పంచ్, ఉప సర్పంచ్ అందరి సహకారం తీసుకొని గుడి నిర్మాణం చేయబడుతుంది. అలాగే ఇక్కడ ఇచ్చేసుకునే మన సత్యం పంతు గారు, దత్తు పంతు గారు మాకు ఎంతో సహకరించారు. వాళ్ళ కూడా గ్రామస్తుల తరపు నుంచి మా యూత్ తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎవరికి ఖచ్చితంగా తెలియాలి.